ఔషధ మొక్క అయినటువంటి జెరేనియం మొక్కను పెంచడానికి ఎటువంటి నేలలు వాతావరణం అనుకూలంగా ఉంటాయి? అసలు ఈ జెరేనియం మొక్కలు ఎందుకంత లాభదాయకం? ఈ మొక్కల్ని ఉచితంగా ప్రభుత్వం ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? అసలు ఈ జెరేనియం మొక్కల్ని నూనెని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఈ విషయాల గురించి అస్సలు కంగారు పడకండి, ఈ వీడియోలో ఏ టు జెడ్ మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ జెసికా షంగర్. అసలు ఔషధ మొక్క అయినటువంటి ఈ జెరేనియం మొక్క అంటే ఏంటి? అసలు దీన్ని ఎందుకు సాగు చేసుకోవాలి? దీన్ని రెగ్యులర్గా ఎందుకు మన భారతదేశంలో సాగు చేసుకోరు? బాగా డిమాండ్ ఉన్న మొక్కల్లో ఇది కూడా ఒకటని మీకు తెలుసా? ఈ జెరేనియం మొక్క గురించి పార్ట్ 1లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ 2లో దానిని పెంచడానికి, దానిని సాగు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏంటి, దానిని ఎలా సాగు చేయాలి, అలాగే కొన్ని ప్రభుత్వ సంస్థలు ఈ మొక్కలని ఉచితంగా అందిస్తుంది. సో దీన్ని ఎలా సాగు చేయాలి, ఎటువంటి వాతావరణం వీటికి అవసరం, మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాల గురించి చూద్దాం. ఈ మొక్కకు కరువును కూడా తట్టుకునే శక్తి ఈ పంట సొంతం. జెరేనియం చాలా వరకు అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి దానిని ఉష్ణమండలం, ఉప ఉష్ణమండల మరియు మధ్యధరా వాతావరణాలలో సాగు చేసుకోవచ్చు. ఈ మొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే, కరువుని, వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ మొక్కకి ఉంటుంది. అలాగే సుగంధ స్వభావం కలిగి ఉంటుంది. ఇది సాగు చేయడానికి అనుకూలమైన నేలలేంటి? ఈ వ్యవసాయానికి లోమీ నేలలు అనువుగా ఉంటాయి. అలాగే నేల పిహెచ్ స్థాయి 5 నుంచి 8 మధ్య ఉండాలి. అలాగే టెంపరేచర్ కూడా 25 నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉండాలి. ఇలాంటి క్లైమెటిక్ కండిషన్స్లో మాత్రమే ఈ మొక్క అనేది సాగు చేసుకోవచ్చు. అలాగే కత్తిరింపులు, ఈ మొక్కలు కత్తిరించి మరో కొత్త మొక్కగా కూడా మనం పెంచుకోవచ్చు. మొక్కలు కత్తిరించడం ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఒక మొక్క నుండి ఒక రైతు 40 నుండి 50 అనుబంధ మొక్కలను పొందొచ్చు. అంటే కత్తిరింపు తర్వాత కొత్త మొక్క కూడా నాటుకోవచ్చు. ఈ రకంగా ఒక ఎకరాలో 15 నుంచి 17 వేల మొక్కలను మనం పండించుకోవచ్చు. అలాగే ఈ పంట సాగు చేయడానికి మరొక లాభదాయక విషయం ఏంటంటే, ఈ పంట అనేది సంవత్సరానికి 2 సార్లు కోతకు వస్తుంది. ఒకవేళ అక్టోబర్లో ఈ మొక్కను నాటినట్లయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుండి మార్చ్ మొదటి వారంలో ఈ పంట అనేది మన చేతికి వస్తుంది. అలాగే జూన్ నెలలో 2వ పంట వస్తుంది. సో ఈ విధంగా మనకి సంవత్సరంలో 2 కోతలు ఈ పంట వల్ల వస్తాయి. నీటి యాజమాన్యం, ఈ మొక్కను సాగు చేయటానికి మనకి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. వాస్తవానికి మీరు దానిని వర్షాకాలంలో నీటి నుండి రక్షించాలి. ఇది మరీ అంత కష్టం కాదు. దీనికోసం మనం చేయాల్సినటువంటి ఏకైక పని ఇదొక్కటే. దీనికోసం మీరు పాలీ షెల్టర్ను ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం 8 నుంచి 10 రోజులకు ఒకసారి మాత్రమే మొక్కకి నీరు పెడితే సరిపోతుంది. అలాగే నూనె సామర్థ్యం, జెరేనియం నూనె అనేది చాలా ఖరీదైనటువంటి నూనె. మార్కెట్లో దీనికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. 1 ఎకరా నుండి 8 నుంచి 10 లీటర్ల జెరేనియం నూనెను తీయవచ్చు. మేలైన పద్ధతిలో ఈ మొక్కలని సాగు చేస్తే 12 నుంచి 15 లీటర్ల వరకు మనకి నూనెను అనేది ఇస్తుంది. మొదటి పంటలో ఎకరం భూమి నుండి 10 లీటర్ల నూనెను ఇస్తుంది. అదే 2వ పంటలో 6 నుంచి 7 లీటర్ల నూనెను ఇస్తుంది. అంటే 1 సంవత్సరంలో మొత్తం 16 నుంచి 17 లీటర్ల నూనెను ఈ పంట వల్ల మనం పొందొచ్చు. ఈ జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్ను వెలికి తీతకు అవసరమయ్యేటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి? కండెన్సర్, ఎవాపరేట్ వెజిల్, ఫ్లోరెంటైన్ ఫ్లాస్క్, స్టీమ్ బాయిలర్, పంప్ కండెన్సేట్, పంప్ కూలింగ్ వాటర్. అసలు ఈ స్టీమ్ డిస్టిలేషన్, ఆవిరి స్వేదనాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఆవిరి స్వేదనం అనేది జెరేనియం నుండి నూనెను తీయడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పద్ధతి. సులభంగా చెప్పాలంటే ఆవిరి స్వేదనం అనేది మొక్కల నుండి నూనెను వెలికి తీసే ప్రక్రియ అని చెప్పచ్చు. ఆవిరి స్వేదనం ద్వారా జెరేనియం నూనెను వెలికి తీయడానికి 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత నూనెను డ్రమ్ములు, ఉక్కు మరియు అల్యూమినియంతో తయారైన గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. అసలు ఈ జెరేనియం ఆయిల్ ద్వారా మనకున్న ఉపయోగాలేంటి? ఎందుకు ఈ ఆయిల్ అంత ఖరీదైనది? దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. అవేంటంటే, ఈ జెరేనియం ఆయిల్ ద్వారా
చర్మ ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది హార్మోన్ల సమతుల్యత, ఒత్తిడి ఉపశమనం, నిరాశ మరియు రక్త ప్రసరణను మెరుగు చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇది చర్మ సమస్యలను కూడా సహాయపడుతుంది. ఇది మొటిమలు, మొటిమల వల్ల వచ్చే దుద్దుర్లు, చర్మ శోథ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి చర్మ సమస్యల నుండి చర్మానికి కాపాడుతుంది. ఇది ముఖానికి కూడా చాలా మంచిది. జెరేనియం ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కళ్ళ చుట్టూ ఈ నూనెలు రాసుకుంటే ఎటువంటి మచ్చలు రావు. అలాగే చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది. ఇది కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానీ మెడిసినల్ ఇండస్ట్రీలో కానీ చాలా ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఆయిల్. దీనిని కళ్ళ చుట్టూ నూనె రాసుకుంటే చర్మం చిట్లిపోకుండా సన్నని గీతలు, ముడతల్ని కూడా నివారిస్తుంది. మసాజ్ థెరపీలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. అరోమా థెరపీ యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే ఈ జెరేనియం నూనెను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మార్కెట్లో దీని ధర ఎంత పలుకుతుంది, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ నూనె మార్కెట్ రేటు 1 లీటర్ 14,000 వరకు పలుకుతుంది. అంటే రైతు ఏడాదికి ఆ మొక్కల నుండి 16 లీటర్ల వరకు నూనెను తీయగలుగుతాడు. అంటే 16 × 14,000 2,24,000 వరకు ఆదాయం అనేది రైతుకు ఉంటుంది. అలాగే ఈ నూనె 1-2 సంవత్సరాలు నిల్వ కూడా ఉంటుంది. మీరు కేవలం 35-40,000 ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేయొచ్చు. మరియు 7-8 నెలల్లో సుమారు 1,70,000 లాభాన్ని మీరు పొందొచ్చు. మీకు వ్యవసాయం కోసం కేవలం భూమి, ఎరువులు మాత్రమే అవసరం. నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ మన బడ్జెట్లోనే ఉంటుంది. అంటే 35,000 నుంచి 40,000 వరకే ఉంటుంది. కానీ ఈ జెరేనియం సాగులో మంచి రాబడి రావాలంటే 1 ఎకరా భూమిలో 18,000 మొక్కల్ని నాటాలి. మీరు 18,000 మొక్కలు అతి తక్కువ అమౌంట్తో కొన్నా అట్లీస్ట్ 1 మొక్క 2 రూపాయలు వేసుకున్నా కూడా 90,000 పడుతుంది. కానీ ప్రారంభికులకు 90,000 అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ మీరు దాని గురించి భయపడొద్దండి. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఫ్రీగానే ఈ మొక్కని పంపిణీ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ 18,000 మొక్కలను CSIR, CIMAP అనే ప్రభుత్వ సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తుంది. జెరేనియం ఆయిల్ వెలికితీత ప్రక్రియ సమయం ఎంత, దీనికి ఆయిల్ ని తీయడానికి ఎంత టైం పడుతుంది? 3-4 నెలల గ్యాప్ లో 8 నెలల్లో 2 సార్లు జెరేనియం పండిస్తారు. మీరు సెప్టెంబర్లో జెరేనియం నాటారని అనుకుందాం. అప్పుడు ఆ పంట అనేది జనవరి నెలలో మొదటి కోతకు సిద్ధంగా ఉంటుంది. ఈ కటింగ్ లో సుమారు మీకు 10 కిలోల జెరేనియం నూనె లభిస్తుంది. అలాగే ఏప్రిల్లో 2వ కోతకి వస్తుంది. అప్పుడు 6-7 లీటర్ల జెరేనియం ఆయిల్ను మీకు లభిస్తుంది. కాబట్టి మీరు 8 నెలల్లోనే 17 కిలోల జెరేనియం నూనెను పొందుతారు. అవును, జెరేనియం వ్యవసాయం భారతదేశంలో చాలా లాభదాయకం. CSIR, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఇది జెరేనియం వ్యవసాయ శిక్షణను అందించడం ద్వారా రైతులకు సహాయం చేస్తుంది. ఆ శిక్షణలో భాగంగా మొక్కలని ఎలా పెంచాలి మరియు చమురు దిగుబడిని ఎలా చేయాలి అనే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు ఈ ప్రభుత్వ సంస్థలు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశావాద మిషన్ అయిన ఈ అరోమా మిషన్ కింద CSIR, CIMAP పనిచేస్తుంది. మరియు ఈ మిషన్ ద్వారా ప్రభుత్వం సుగంధ మరియు ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. జెరేనియం వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం కాబట్టి భారతదేశం నుండి పెద్ద ఎత్తున చమురును ఎగుమతి చేయాలని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ జెరేనియం పంట సాగు చేయడం అనేది ఎంతో సులభం. ఎటువంటి నష్టాన్ని మనం దీంట్లో చూడం. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఔషధ మొక్కలు, దాని గురించి ఎలా సాగు చేయాలి, మనం దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభాలను పొందుతాం అనే అన్ని విషయాల గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఫ్రీడమ్ యాప్లో ఉంది. మీరు కేవలం 399 రూపాయలకి మాత్రమే ఈ కోర్సుని కొంటారు. అందులో ఈ ఔషధ మొక్కల్ని ఎలా సాగు చేసుకోవాలి, అసలు వాటికి వచ్చేటువంటి తెగుళ్ళు సమస్యలు అవ్వచ్చు, అసలు ఔషధ మొక్కలు ఎన్ని రకాలున్నాయి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కోర్సు రూపంలో ఫ్రీడమ్ యాప్లో ఉంది. స్వయంగా మేమే వెళ్ళి ఆ పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులనే కనుక్కొని మేము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసాం. సో మీరు ఈ కోర్స్ నేర్చుకొని ఫార్మింగ్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ఫ్రీడమ్ యాప్ను ప్లేస్టోర్లో నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో నుంచి కానీ ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.